బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు పోలీస్ స్టేషన్లోనే పెడతారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు అమ్మవారికి పోలీస్ స్టేషన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించే కాలానికి అంటే 14-15 శతాబ్దాల్లో ఈ సంఘటన జరిగింది. అప్పట్లో ఇప్పట్లా బెజవాడ అను పేరు ఉండేది కాదు. చుట్టూ దట్టమైన చెట్లు మొక్కలతో ఉండేది. ఆ అరణ్యంలో క్రూరముగాలు తిరిగేవి. కొంతమంది కృష్ణా నదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు. వారికి కాపలా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు ఇద్దరు సైనికులను నిర్మించారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య. ఈ ఇద్దరి జాగ్రత్తలు విధులను నిర్వహించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి కొండపల్లికి తీసుకువెళ్లేవారు. వారి జాగ్రత్తలు ఈ సైనికులు చూసుకునేవారు. మార్గం మధ్యలో అంటే ఇప్పుడు ఉన్న బెజవాడలో ఉన్న ఓన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ ప్రదేశంలో జాలర్లు కూర్చుని భోజనాలు చేసి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకునేవారు. తరువాత కొండపల్లికి ప్రయాణం సాగించేవారు. అక్కడ చిన్న పొరపాటు జరగడం వల్ల ఆ సైనికులను ఆ విధుల నుంచి తీసివేయడం జరిగింది. అప్పట్లో కొందరు జాలర్లు నదిలో చేపలు పట్టడానికి అనుకూలంగా ఉండేందుకు వారు భోజనం చేసే ప్రాంతంలో చిన్న గుడిసెలు వేసుకున్నారు. అలా ఒక చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరిని జాలర్ల పల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోయిన ఆ సైనికుడు కూడా జాలర్లతోనే కలిసి ఉండేవాడు. మంగయ్య జీవనాధారం కోసం గొర్రెలను మేపేవాడు. ఒకరోజు మంగయ్య గొర్రెలను తోలుకొని కొండపైకి వెళ్తాడు. ఉద్యోగం పోయిన బాధలో మంగయ్య ఏదో ఆలోచిస్తూ రాయిని గీస్తాడు. అతనికి తెలియకుండానే రాయి గీస్తున్న రాయిపై ఏదో విగ్రహం ఆకారం కనిపించింది. ఆ విగ్రహం ఏంటో తెలియదు. మంగయ్య విగ్రహాన్ని చూసుకోకుండా అలాగే గీస్తాడు. దాంతో అమ్మవారు ఆ మంగయ్య కూతురి ఒంట్లో చేరుతుంది. ఒక్కసారిగా ఆమె చిన్న గొంతు పోయి అమ్మవారితో గంభీరంగా మారింది. అప్పుడు అమ్మవారు, ఏం మంగయ్య, నేను కనిపిస్తే పట్టించుకోకుండా వదిలేస్తావా, నా అనుగ్రహం నీవు గుర్తించలేకపోయావా అని అడిగింది. దాంతో ఆ విగ్రహం ఎవరిదో అని అర్థం చేసుకున్న ఆ మంగయ్య అమ్మవారి విగ్రహం కొంచెంగా వెలికితీయగా అద్భుతమైన విగ్రహం బయటపడుతుంది. దాంతో ఆ జాలర్ల ప్రాంతం వారు ఎంతో ఆనందం కలిగింది. తమతో ఉండేందుకు అమ్మవారు వచ్చారని భావించారు. వారి స్తోమతకు తగినట్టుగా అమ్మవారికి ఒక గుడిసెను నిర్మించారు. ఇలా మంగయ్య అమ్మవారికి పూజలు చేస్తుండగా ఒక రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించి, మంగయ్య, నన్ను తోబుట్టువులా భావించి దసరా ఉత్సవాలు చేయండి. నేను మీ దగ్గరకొచ్చి పసుపు కుంకాలు తీసుకుంటాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి కలలో మాయమవుతారు. కొంతకాలానికి ఆ మంగయ్య కూతురు అమ్మవారిలో ఏకమైపోతుంది. అమ్మవారే పూజలు చేయించుకోవడానికి మంగయ్య బిడ్డగా వచ్చిందని చెప్పేవారు. బ్రిటిష్ అధికారుల కాలంలో అంటే 1900లో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగింది. ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, పోలీస్ స్టేషన్ గురించి ఒక శిలాశాసనమే రాయించారంట. అయితే అప్పుడు అది ప్రస్తుతం స్టేషన్ గా మారిందని జరిగింది. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉత్సవాలు ఎందుకు చేస్తారంటే, అది మంగయ్య ఉండే స్థలం కాబట్టి అది అమ్మవారి పుట్టినిల్లుగా భావించి, అయితే అమ్మవారు ఆ స్టేషన్ కి ప్రతి దసరాకి వస్తారని అక్కడి ప్రజలు భావించి అక్కడ ప్రతి ఏటా సంబరాలు చేస్తారు.